నాలుగవ తరగతి పాఠం నెంబర్ 2 కోతి డోలు. ఒక ఊరిలో ఒక కోతి ఉంది. అది పనిపాట లేకుండా కోతి పనులు చేస్తుండేది. ఇలా చేస్తుంటే ఒకరోజు దాని తోకలో ముళ్ళు దిగింది. కోతి ముళ్ళు గుచ్చుకున్న బాధతో ఉండగా దాని బాధ చూసి పాపం అనతి తలచి దారిన పోతున్న ఒక మంగలి కోతి దగ్గరకు వచ్చాడు. తన దగ్గరున్న కత్తితో ముళ్ళు తీయడానికి ప్రయత్నించాడు. అలా ప్రయత్నిస్తున్నప్పుడు కోతి కదలడంతో దురదృష్టవశాత్తు దాని తోక కాస్త తెగిపోయింది. దాంతో అతడు ఏమీ చేయడానికి పాలుపోక చివరికి తన ఏకైక సొత్తు అయిన కత్తిని దానికి అప్పచెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. ఆ కోతి ఆ కత్తిని పట్టుకొని దారిన పోతుంటే ఒక కట్టెలు కొట్టేవాడు తన కట్టెల మొబ్బుతో ఎదురయ్యాడు. కట్టెలు కొట్టడానికి పనికి వస్తుందని ఆ కత్తిని కోతి దగ్గర అరువు తీసుకున్నాడు. తీసుకున్న కొద్దిసేపటికే కత్తి విరిగిపోయింది. దాంతో కోతికి కోపం వచ్చింది. నా కత్తినిస్తావా చస్తావా అని ఒంటి కాలి మీద నిలుచుంది. ఇక చేసేదేమీ లేక కట్టెలు కొట్టేవాడు తన దగ్గరున్న కట్టెల మోపు ఆ కోతిపరం చేసి వెళ్ళాడు. ఆ కట్టెల మోపు తీసుకొని కోతి బయలుదేరింది. దారిలో మధ్యలో జొన్న రొట్టెలు చేసి అమ్ముకునే ఒక ముసలమ్మ కనిపించింది. ఆమె దగ్గర పొయ్యిలోకి కట్టెలు అయిపోయాయి. కోతి దగ్గరున్న మోపు చూసి నీ కట్టెలు నాకు ఇస్తావా అని అడిగింది. ముసలమ్మను చూసి జాలిపడి కోతి కట్టెల మోపు ఇచ్చేసింది. ఆమె గబగబా అనే కట్టెలన్నీ పొయ్యిలో వేసి పైన పేనం పెట్టి ఒక్కొక్కటి తర్వాత ఒకటిగా జొన్న రొట్టెలు చేసింది. కట్టెలన్నీ పూర్తి కాలేదాకా వేచి చూసి అవి మాసి అయిపోయాయి భావించిన కోతి ముసలమ్మ పీక పట్టుకుంది. నా కట్టెలు ఇస్తావా లేక నీ రొట్టెలు ఇస్తావా అని నిలదీసింది. చేసేదేమీ లేక ముసలమ్మ ఆ రొట్టెలన్నీ కోతికి అర్పించింది. ఆ రొట్టెలు తీసుకుని కోతి మళ్ళీ ప్రయాణమైంది. కొద్ది దూరం వెళ్ళాక అక్కడ కోతికి డోలు వాయించే ఒకతను ఆకలితో కనిపించాడు. కోతి దగ్గరున్న రొట్టెలు చూసి వాటిలో కొన్ని నాకు ఇస్తావా అని అడిగింది. అయ్యో పాపం తింటాడులే అనుకుని వాటిని డోలు వాయించి అతనికి ఇచ్చింది. డోలు వాయించే వ్యక్తి రొట్టెలను పూర్తిగా తినేసి ఆకలి ఎదిరిందని మురిసిపోతుంటే కోతి నా రొట్టెలు ఇస్తావా లేక నీ డోలు ఇస్తావా అంటూ తగాదా పెట్టుకుంది.